విశాఖ గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కార్మికులు ఉద్యోగులు ఆందోళన దిగారు. కనీస వేతనాన్ని పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. అన్ని రాజకీయ పక్షాలు ఆందోళనకు సంఘీభావం తెలిపాయి. విశాఖ గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కార్మికులు ఉద్యోగులు ఆందోళన దిగారు. కనీస వేతనాన్ని పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మనీషా, ఏదైతే గంగవరం పోతుందో విశాఖలో పోర్టు అయితే తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. భారీగా పోలీసులు కూడా మోహరించారు. అన్ని అఖిల పక్ష సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ కార్మికులకైతే మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే పోర్ట్ లో ఉన్న మన షేరు, ఆంధ్రప్రదేశ్ షేరు వాటాలు కూడా అంటే వదులుకోవడంతో కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసి అదానీ కట్టబెట్టడంతో అప్పుల్లో తీవ్ర విమర్శలే వచ్చినాయి. ఇప్పుడు కూడా నలుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ కార్మికులు కూడా రీసెంట్ గా కూడా అంటే మన టీడీపీ జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పుడు కేవలం 11,000 రూపాయలు వేతనం మాత్రమే ఇస్తున్నారని చెప్తూ ఆయన కన్నీ పర్యంతమైన పరిస్థితి ఉంది. స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు కూడా తలించిన పరిస్థితి ఉంది. మళ్ళా శ్రీనివాస్ ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన కూడా ఒక ఎంత భావోద్వేగానికి గురైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు భారీగా మోహరించి తన హక్కులు సాధించుకునేందుకు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ బేసిక్ జీతాన్ని బియ్యాన్ని మెచ్చి చేసి కొత్త బేసిక్ విధానం అమలు చేసి కనీసం 22,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే జీతం 36,000 రూపాయలుగా పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగులకు ఎవరైతే మెడికల్ ఎలవెన్స్ కానీ మెడికల్ ఫ్రీ మెడికల్ అంటే కొత్త మెడికల్ విధానం తీసుకురమ్మన్నారు. అలాగే పిల్లలకి పూర్తిగా KG-PG వరకు ఉచిత విద్య కావాలంటూ ఉన్నారు. అలాగే వీళ్ళకొక అక్కడ కార్మికుల యూనియన్ సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆఫీస్ కూడా లోపల ఏర్పాటు చేయాలి. యూనియన్ ఆఫీస్ కూడా, ట్రేడ్ యూనియన్ ఆఫీస్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక యూనియన్ అంటే అధికారులతో కలిసి, లేబర్ కమిషనర్ స్థాయితో కలిసి ఈ పోటీ యాజమాన్యము కమిషనర్తో కలిసి ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం 20% బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా చూసుకుంటే ఎవ్రీ 5 ఇయర్స్ కి అర్హత బట్టి ప్రమోషన్ ఇవ్వాలని, అలాగే జనరల్ కేటగిరీని తొలగించాలని, ఇలా అనేక రకాలుగా కూడా వాళ్ళ డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ డిమాండ్లు కానీ తలకోకపోతే ఎంత స్థాయికైనా ఉద్యమం చేస్తామంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే టీడీపీ ఇన్ఛార్జ్ అయిన పల్లా శ్రీనివాస్ కావచ్చు, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కావచ్చు, లేదంటే జనసేన సీనియర్ కోన తాతారావు కావచ్చు, ఇలా సిపిఎం, సిపిఐ, ఏఐటీయూసిటీ, సిఐటియు, అలా అన్ని ఐఎన్టీ అన్ని సంఘాలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. ఈ పూర్తిగా అక్కడ పాలిగా పోలీసులు మోహరించి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ చెదరగొట్టే పరిస్థితి కూడా ఉంది. ఏ క్షణానైనా కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. పూర్తి యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. వాళ్ళ నుంచి చర్చలకు కూడా ఇప్పటికొచ్చి పిలిచిన పరిస్థితి లేదు. వీళ్ళైతే మాత్రం బైఠాయించున్నారు. ఏది ఏమైనా ఏ క్షణమైనా సరే వాళ్ళు చర్చలకు పిలిస్తేనే సర్దుమనుగుతారు తప్ప లేకపోతే తీవ్రతరం అయ్యే పరిస్థితి అయితే ఉంది. మనీషా, కరెక్ట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ముందుగా ముందుగా